ఏలూరు జిల్లా పోలవరం మత్స్యకారుల కులవృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నదులలో చేప పిల్లల విడుదల చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి అన్నారు. పోలవరం మండలంలో గూటాల పాత పోలవరం గ్రామాల వద్ద గోదావరి నదిలో చేప పిల్లలు విడుదల చేసే కార్యక్రమాన్ని మత్స్యశాఖ అధికారులు బుధవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి పాల్గొని గోదావరి మాతకు పూజలు చేసి నదిలో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, అందులో భాగంగానే గోదావరి నదిలో చేప పిల్లలను వదలడం జరిగిందని అన్నారు. చిన్న చిన్న చేప పిల్లలను చిర్మెన్ వలవేసి పోలవరం గోదావరిలో నిబంధనలకు విరుద్ధంగా పడుతున్న సుదూర సముద్ర తీర ప్రాంతాల జాలర్లను కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుని స్థానికంగా నివాసం ఉంటూ చేపల వేట జీవనాధారంగా జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించాలని కోరారు. అనంతరం డిఎఫ్ నాగలింగాచార్యులు మాట్లాడుతూ నదులలో సహజంగా ఏర్పడే మత్స్య సంపద మత్స్యకారుల జీవనోపాధికి సరిపోదని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఏలూరు బాదంపుది మత్స్య కేంద్రాల నుండి సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయల విలువ చేసే 21 లక్షల 10 వేల చేప పిల్లలను గోదావరి నదిలో వదలడం జరిగిందని అన్నారు. దీనితో స్థానికంగా ఉన్న మత్స్యకారులకు జీవనోపాధి మెరుగుపడుతుందని ఆయన అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి జాలర్లు వచ్చి చిన్న వలలతో చిన్న చిన్న చేపలను పట్టడం జరుగుతున్నదని కలెక్టర్ దృష్టికి వచ్చిందని, ఇక్కడ పరిస్థితులను పరిశీలించి కలెక్టర్కు నివేదిక అందించడం జరుగుతుందని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి చేపల వేటకు వచ్చేవారిని అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా మత్స్యశాఖ అధికారి కెఎస్వి నాగలింగాచార్యులు, బాదంపూడి సహాయ సంచాలకులు బి నర్సయ్య, పోలవరం మత్స్యశాఖ సహాయ తనిఖీ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, ఏలూరు ఎఫ్డిఓ దివ్య, విఎఫ్ఏలు ఎస్ జయ, సుధాలక్ష్మి, కె సుబ్రహ్మణ్యం, గూటాల సొసైటీ అధ్యక్షులు సుంకర అంజిబాబు, విఆర్ఓ బి వినయ్ కుమార్ మత్స్యకారులు పాల్గొన్నారు. అలాగే ఈ సహజ జలాశయాల్లోని ఎంతో కొంత మత్స్య సంపద ఉంటుంది, కానీ అది పూర్తిగా మత్స్యకారుల జీవనోపాధికి సరిపడేట్టుగా ఉండదు, సహజంగా పుట్టేది. అందువల్ల ఏంటంటే దీంట్లో మన బయటిని తీసుకొచ్చి చేపలు వదలడం వల్ల అవి పెరిగి మత్స్యకారులు రేపొద్దున పట్టుకోవడానికి వీలై వాళ్ళ జీవనోపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు మన మత్స్య కేంద్రాల్లో ఏదైతే చేపలు పెంచుతున్నామో వాటిని నదుల్లో కానీ సహజ జలాశయాల్లో కానీ వదిలే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఈరోజు మనకి బాదంపూడిలో మత్స్యక్షేత్రం ఉంది, అక్కడి నుంచి ఒక 20 లక్షలు, అలాగే ఏలూరులో ఒక మత్స్యక్షేత్రం ఉంది, అక్కడి నుంచి 1 లక్ష 10 వేలు, మొత్తం 21 లక్షల 10 వేల పిల్లల్ని గోదావరి నదుల్లోని వదలడానికి అని చెప్పేసి ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మనం ఈరోజు స్కీమ్ ప్రకారం చేయవలసిందో ఆ రకంగా కాకుండా వేరే రకమైన వేట పద్ధతులను ఏమైనా ఉంటే వాటిని కూడా నిరోధించి మత్స్యకారుల యొక్క జీవనోపాధి కానీ వారి అభ్యుదయానికి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంటు తప్పకుండా చూస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకి బయట కనీసం 2 రూపాయల నుంచి 3 రూపాయల వరకు ఉంది, అంటే 40 నుంచి 60 లక్షల వరకు దీని యొక్క విలువ ఉంటుందన్నమాట. ప్రతి శాతంగా తీసుకుని పల్లెకారులకు జీవనోపాధం కింద ఈ యొక్క చేపల్ని ఎక్కడో సీడు తీసుకొచ్చి ఈ సీడ్ని గోదావరిలో వదులుతుంది జరుగుతుంది. ఇవాళ 60 లక్షల రూపాయలు విలువ గల చేప పిల్లల్ని ఇవాళ ఈ గోదావరిలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారంతా కలిసి తీసుకొచ్చి ఇక్కడికి గోదావరి కలుపుతున్నారు. సంతోషకరం. అది పల్లెలంతా కూడా పల్లెకారులందరూ కూడా ఈ ఫిషింగ్ చేసేవారందరూ కూడా చక్కగా వాళ్ళ జీవనోపాధి కోసం గవర్నమెంట్ ఎంతో కష్టపడి 60 లక్షల రూపాయలు ఇవాళ ఈ పిల్లల ఖరీదు 60 లక్షలు తీసుకొని ఇక్కడ మీరు వదులుతుంటే ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి చాలా సముద్ర తీరాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కొంతమంది ఈ పిల్లల్ని ఇవ్వాలంటారు, దాన్ని లంజివల చీరమైన వల చీరమైన వల దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకుని ఇమీడియట్గా మీరు మరి పోలీస్ కంప్లైంట్ ఇస్తారో మరి కలెక్టర్ గారు చెప్తారో చెప్పి ఇక్కడ ఉన్న పల్లెకారులకి జీవనోపాధిని కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.